కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ వికాస్ యోజన పథకం ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా రామయ్యంపేట మండల విశ్వకర్మ సంఘం నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ వికాస్ యోజన పథకం ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు మెదక్ జిల్లా రామయ్యంపేట మండల విశ్వకర్మ ఐక్య వేదిక సభ్యులు. రామయ్యంపేట మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోదీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ వికాస్ యోజన పథకం ప్రకటించడం హర్షణీయమని తామంతా కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు వెంటనే గతంలో ప్రకటించిన విధంగా పథకాలను అమలు చేయాలని విశ్వకర్మ సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విశ్వకర్మ ఐక్య సంఘం కొడపర్తి లక్ష్మణాచారి, పట్టణ విశ్వకర్మ ఐక్య సంఘం రాములుచారి, స్వర్ణకార సంఘం పట్టణ అధ్యక్షుడు దామోదరాచారి, మండల విశ్వకర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. యోజన పథకం ద్వారా మేము చాలా సంతోషం పడ్డాము. ఇదివరకు ఏ ప్రభుత్వాన్ని ప్రకటించినటువంటి మన మా యొక్క విశ్వకర్మ గుర్తించకుండా ఈరోజు మాత్రం ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కూడా చాలా అదృష్టకరమైనటువంటి వార్త వినడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్టు నరేంద్ర మోడీ గారికి, అదే రకంగా ఆర్థిక మంత్రి గారైనటువంటి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నమస్కారం అండి. ఇవాళ విశ్వకర్మ సంఘం తరఫున తెలంగాణ ప్రాంతంలో మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణం నందు గాంధీ విగ్రహం గుండా ర్యాలీ తీస్తూ మరి ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద మరి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి మేము పాలాభిషేకం చేసినాము. మా భారతదేశంలో గుర్తించిన విశ్వకర్మలను తద్వారా మరి రాష్ట్రాలకు అనుగుణంగా కూడా ఇవాళ కేసీఆర్ గారు కూడా మరి అప్పుడు 250 కోట్లు ప్రకటించిన సందర్బంలో ఇప్పుడు కనీసం అది 1000 కోట్లకు మరి ఎక్స్టెన్షన్ చేస్తూ మరి వెంటనే ఇప్పుడు రాబోయే శాసనసభ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము విశ్వకర్మల తరఫున అందరం విజ్ఞప్తి చేస్తున్నాము.